Ancient Health Tips. We keep you healthy. మనందరికీ తెలిసిన తియ్యని శత్రువు మధుమేహం. మనకు తెలియకుండానే మన ఒంట్లో పేరుకుపోయి ఒక్కసారిగా బయటపడి భయపెడుతుంది. ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధ పెడుతున్న వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహంలో టైప్ 1, టైప్ 2 అని రెండు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. టైప్ 1కి అయితే సూదులు, టైప్ 2కి అయితే మందులు ఇస్తారు. అయితే ఏ తరహా డయాబెటీస్ అయినా సరే కింద చెప్పిన సూచనలు డాక్టర్ రాసిచ్చిన మందులతో పాటు పాటిస్తే తేలిగ్గా అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డయాబెటీస్ వచ్చిన వారు ప్రతిరోజు కొద్ది దూరం వాకింగ్ చేయాలి, బాగా నీళ్లు తాగాలి. డాక్టర్లు కూడా ఇస్తున్న సలహా కూడా ఇదే. పెద్ద కాకరకాయను ఓ 2-3 ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి మరిగించి ఆ వడగట్టిన మిశ్రమాన్ని రోజు ఉదయాన్నే పడగడుపున తాగితే షుగర్ అదుపులోకి వస్తుంది. నిత్యం పడగడుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే పచ్చిగా తింటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కరివేపాకు, బీట్రూట్, మెంతి ఆకు లేదా పొడి, కలబంద, వేప, జామ ఆకులకు కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒకే సమయానికి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. మజ్జిగ ఒక గ్లాస్ తీసుకోవడం మంచిది. కాఫీ టీలకు బదులు గ్రీన్ టీ తాగండి. ఇందులో చక్కెర స్థాయిని తగ్గించే ఫోలిఫెనాల్స్ ఉంటాయి. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తే బెటర్. అల్లనేరేడు పండ్లు షుగర్ పేషెంట్స్కు మంచిదే. తులసి ఆకులు కూడా చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి కలిగి ఉంటాయి. దాల్చిన చెక్కకి షుగర్ని కంట్రోల్ చేసే గుణం ఉంది. కాబట్టి దాల్చిన చెక్కని నీళ్ళలో వేసి మరిగించి ఉదయం సాయంత్రం తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. మొలకెత్తిన గింజలు కూడా తీసుకోవడం షుగర్కి మంచిదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ సింబల్. లైక్ అస్ ఆన్ ఫేస్బుక్, ఫాలో అస్ ఆన్ ట్విట్టర్.